దయాకర్ టికెట్ కేటాయింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయంలో చొరబడి ఫ్లెక్సీలు చించి దయాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత 2 మాసాలుగా ఊరించిన తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు కేటాయించడం పట్ల ఆయన వ్యతిరేక వర్గీయులు దీన్ని జీర్ణించుకోలేక ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి దయాకర్ దిష్టిబొమ్మను చౌరస్తాలో దగ్ధం చేసిన సంఘటన ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అద్దంకి దయాకర్ టికెట్ కేటాయింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో చొరబడి ఫ్లెక్సీలు చించి అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత 2 మాసాలుగా ఊరించిన తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు కేటాయించడం పట్ల ఆయన వ్యతిరేక వర్గీయులు దీన్ని జీర్ణించుకోలేక ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై మూకుమ్మడిగా దాడి చేసి అందులోని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దామోదర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిలతో కూడిన ఫ్లెక్సీలను చించివేసి పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సంఘటన ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు మీడియా సమక్షంలో మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గిరిజన తండాలలో పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సహకారంతో ప్రముఖ లేజర్ కంటి వైద్య నిపుణులు వడ్డేపల్లి రవి అనునిత్యం ముందుండి ఆదుకునేవాడని అన్నారు. ప్రస్తుతం తుంగతుర్తి టికెట్ దక్కించుకున్న కూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం హైదరాబాద్కు పరిమితమై తీరా 2019 ఎన్నికల ముందు టికెట్ తెచ్చుకుంటే అతనికి ఎవరు సహకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునరాలోచించి ఈ నెల 19వ తేదీ 11 గంటల లోపు అద్దంకి టికెట్ రద్దు చేసి వడ్డేపల్లి రవికి బీఫామ్ కేటాయించాలని, లేని పక్షంలో వడ్డేపల్లిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలబెట్టి గెలిపించి తీరుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండా నాగరాజు, ఎల్లబోయిన శ్రీకాంత్, గుజ్జా నరేందర్, ఉప్పుల రాంబాబు, వీరబోయిన రాములు, షేరి రాముడు, అక్కినపల్లి నరేష్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల కాండ ఉండదు అద్దంకి దయాకర్, గో బ్యాక్! 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 ఒట్టేపల్లి రవి నాయకత్వం, ఒట్టేపల్లి రవి ఒట్టేపల్లి రవి నాయకత్వం, ఒట్టేపల్లి రవి నాయకత్వం, ఒట్టేపల్లి రవి నాయకత్వం, ఒట్టేపల్లి రవి నాయకత్వం, గో బ్యాక్, గో బ్యాక్! అద్దంకి దయాకర్, గో బ్యాక్! గో బ్యాక్, గో బ్యాక్! అద్దంకి దయాకర్, గో బ్యాక్! గో బ్యాక్, గో బ్యాక్! అద్దంకి దయాకర్, గో బ్యాక్! కొన్ని సంవత్సరాలుగా 2014 అద్దంకి దయాకర్ అనే వ్యక్తి జేఏసీ నుంచి టికెట్ తెచ్చుకొని ఓడిపోయిన తర్వాత మళ్ళా ఈ నియోజకవర్గంలో కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ ఇక్కడున్న సమస్యల కోసం ఏనాడు స్పందించలేదు. మళ్ళీ 2018 ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో అద్దంకి దయాకర్ అనే వ్యక్తి మళ్ళీ అధిష్టానం ద్వారా పైరవీలు చేసుకొని టికెట్ తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ 2014 నుంచి ఈ 18 వరకు కార్యకర్తలకు అండగా ఉన్నది ఎవరంటే ఒడ్డేపల్లి రవి డాక్టర్. కాబట్టి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలలో మండల పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేసి
ప్రతి కార్యకర్తకు అన్యాయం జరిగితే సచ్చిన కాడ బతికిన కాడ ఎక్కడైనా పెళ్లిళ్ళు జరిగినా ఏమైనా సావులు జరిగినా ఎక్కడ ఉన్నా ఒడ్డెపల్లి రవి డాక్టర్ వచ్చి ఆదుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం జరిగింది. అలాగే తుమ్మదుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోగానే అద్దంకి దాయకరు హైదరాబాద్కే పరిమితం కావడం జరిగింది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశకు లోనై ఎవరు దిక్కు దిశ లేకుండా ఉన్న పరిస్థితులలో ఒక దేవుని లెక్క అద్దంకి దాయకరు వచ్చి ఈ నియోజకవర్గం ఒడ్డెపల్లి రవి వచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడడం జరిగింది. కానీ అద్దంకి దయకర్ అనే వ్యక్తి ఓ అధిష్టానం దగ్గర టికెట్ తీసుకొని ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను నిలబడతా అంటే ఈ కార్యకర్తలు ఎవరు పనిచేస్తారో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.